హలో మో నమస్తే. చాలా తక్కువ మంది చూసే ఉంటారు స్పైడర్ పురుగులతో చేపలు పట్టడం. ఈ గూళ్ళు ఎక్కువగా కంప చెట్ల మీద ఉంటాయి. ఈ స్పైడర్ పురుగులు ఎక్కడ కనిపించినా పట్టుకొచ్చి మాకు దగ్గరలో ఉన్న కంప మీద దాచుకుంటాం. ఊరు నాయనో ఏంది ఈ పెద్ద పూలి? ఏమైంది మా సపోర్ట్ చేతిలో అలిగినావా లేకపోతే నైట్ తిన్న జరగలేదా? ఏంది ఇట్లా ఉన్నావు? నైట్ తిన్న బొక్కలు ఏమైనా ఇరికినా ఎక్కనన్నా? సరే సరే పోతానులే ఇక వనుకో. ఇదే ఆ స్పైడర్ గూడు. ఇందులో ఆ స్పైడర్ లెక్ ఏం లేవు. ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కటి దొరికినట్టుంది, అదైనా చాలా చిన్నగా ఉంది. గాలాన్ని కరెక్ట్ గా దాని తల మీదన కూర్చాలి. తల మీదన ఎందుకన్నా అంటే ఊసిపోకుండా గట్టిగా ఉంటది. చెప్పడానికి బాధగానే ఉంటది కానీ తప్పదు మా. ఈ స్పైడర్ పురుగులతో సందమా చేపలు పడతాయి. ఒక్క గాలం చాలు, ఏసుడు తీసుడు. లేట్ ఏం ఉండదు. 10 నిమిషాలలో తెచ్చుకున్న సంచి నింపుకొని పోవచ్చు. ఇక చింతపులుసు పోచి వండినామంటే టేస్ట్ అద్దరిపోతుంది. బుక్కకు ఒక ముక్క పెట్టుకుని తినొచ్చు. గాలం మిస్ అయ్యి తోకకు పడ్డది. ఈ చాప సైజ్ తింటే ఈ సందమాకు మా ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువనే ఉన్నారు. మామూలు మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.